మీరందరూ ఇక్కడ చూసుకున్నట్టు అయితే నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ చెప్పేసి ఉంది యాక్చువల్లీ నేనైతే సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని కొట్టేశాను సో సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కొట్టాక ఏం జరిగింది అనేది అయితే చూసుకున్నట్టుగా అయితే మనకి నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ అని అయితే వచ్చింది అండ్ ఇది మార్నింగ్ నుంచి చాలామంది కామెంట్ చేస్తున్నారు నాకు ఈ ఇష్యూ రాలేదు అంటే నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ ఈ ఇష్యూ రాలేదు సో రాలేదు కాబట్టి నేనేం పట్టించుకోలేదు అంటే వీడియో చేయాలా దీని మీద ఈ టాపిక్ మీద అని చెప్పేసి అనుకున్నా అండ్ ఇది వచ్చేసి లైక్ వైఫై మీద నడుస్తుంది కదా సో ఇప్పుడైతే మొబైల్ డేటాకి అయితే స్విచ్ చేస్తాను నేను మొబైల్ డేటాతో చూద్దాం సో యాక్చువల్లీ కొంతమంది ఏమంటున్నారు అంటే సిమ్ తో ఓపెన్ అవుతుంది ఎయిర్టెల్ సిమ్ తో కావట్లేదు కొన్ని కొన్ని సిమ్లతో కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది నిజం ఏంటనే చూద్దాం ఈ ప్రతి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ లైకన్ అయితే ఆల్లో ట్యాప్ చేయండి ఓకేనా సో నాది వచ్చేసి జియో సిమ్ అనమాట సో ట్యాప్ టు బిగిన్ అయితే కొడుతున్నాను ఓకే ఇందాకొచ్చేసి వైఫై మీద రన్ అయింది ఇందాకొచ్చేసి వైఫై అయితే ఓపెన్ కాలేదు నెట్వర్క్ లైక్ అంటే నెట్వర్క్ కనెక్షన్ ఎర్రరే వచ్చింది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది చూసారా ఏంటంటే ఇది సిమ్ ఓన్లీ ఒక జియో సిమ్ కి మాత్రం యాక్సెస్ ఇస్తున్నాడు మరి మన అంబాయిని ఎవరు అంబాని నేనా ఓనరు ఎవరో లేండి ఎవరో ఒకరు మరి మనోడు కొనేసుకున్నాడేమో ఏంటో కానీ మన వాళ్ళైతే అందరు గాబరపడిపోతున్నారు అంటే ఐడి బ్యాన్ అయిపోయిందా అసలు ఎందుకు ఓపెన్ కావట్లేదు ఇలా కామెంట్స్ వస్తున్నాయి బట్ నాకు మార్నింగ్ నుంచి ఏంటంటే నేను మొబైల్ డేటాతో గేమ్ ఓపెన్ చేసేవాడిని నా వచ్చిన ప్రతి అంటే లైక్ ఎవరైతే ఆ కామెంట్ చేసిన ప్రతిసారి కూడా నేను గేమ్ ఓపెన్ చేసేవాడిని నాకు ఓపెన్ అయ్యేది అరే ఓపెన్ అవుతుంది కదా ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారని చెప్పేసి నేను అంతగా పట్టించుకోలేదు తర్వాతకి దీనిపైన రీసెర్చ్ చేస్తే అంటే ఒక్కరు ఇద్దరు కామెంట్ చేశారంటే అనుకోవచ్చు చాలా కామెంట్స్ వస్తున్నాయి తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇదన్నమాట ఓన్లీ ఇప్పుడైతే జియో సిమ్స్తో అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఈ ఇష్యూ వచ్చేసి అంటే లైక్ కాసేపట్లో సాల్వ్ అవ్వచ్చు మార్నింగ్ నుంచి ఇదే ఇష్యూ ఉంది కదా యాక్చువల్లీ ఫ్రీ ఫైర్ వాళ్ళు దీనిపైన ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఈ గ్లిచ్నైతే సరి చేస్తారు ఎవ్వరు కూడా కంగారు పడకండి అందుకని ఈ వీడియో చేశాను ఓకేనా సో తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తెలుసు కదన్న ప్లీజ్ షేర్ చేయండి వీడియోస్ని అండ్ ఇది ఇంకా ముందే చేద్దును బయట కొంచెం పని ఉండడం వల్ల అక్క ఎంగేజ్మెంట్ కదా సో పని ఉండడం వల్ల సో బయట తిరగడం సరిపోతుంది అండ్ ఈరోజు ఈ వీడియో ఇంతే అన్నా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఎవల్ టేక్ కేర్